केन्द्रम राष्ट्रानिकि ఒక నీతి ఒక ప్రాంతానికి ఒక నీతి అన్న పద్ధతిలో వ్యవహారం చేస్తా ఉన్నారు పంజాబ్ లో మొత్తం వరి ధాన్యాన్ని కొంటున్నారు మన దగ్గరేమో కొనడానికి నిరాకరిస్తున్నారు ఇదేం పద్ధతి అంటే దాని మీద సమాధానం లేదు ఉలుకు పలుకు లేదు అదే పద్ధతిలో ఎఫ్సిఐ కొంటమని చెప్పి केन्द्र प्रभुत् निराकरिंचडं अंदुलो कन्फ्यूजन पेट्टडं अदि एंदि अनि निर्धारिंचुकोवडानिकि नेने स्वयंगा ढिल्लीकि वेल्लि ढिल्लीकि वेल्लि आ मंत्री गारिनि कलिसिनानु नातो पाटु मन लोकसभा नायकुलु नामा नागेश्वरराव गारु उन्नारु चाला मंदि शासनसभ्युलु कूडा उन्नारु अंदरं कलिसे कलिसिनां स्पष्टंगा अडिगिनां मीरिच्चे पद्धति कूडा बागलेदु मेरी एमओएल चूस पद्धति बागे संवसरा मैं राष्ट्रीय धा को चपंडी सारी चपंडी संवसर मुझे चे संवस में मैं अडजस्टमेंट चपे मंत्रीगार कल रोज कल मंत्री परशील आज चे अदी दयचे ना अदे पानी वा रेप उठा रेप वील का एलुन उठा ఇది ఇంకా 2 డేస్ ఉండమన్న ఉంటాను అధికారులను పిలవండి నా ముందే మాట్లాడండి అని కూడా నేను చెప్పాను సో నా అభ్యర్థన మేరకు ఆయన నెక్స్ట్ డేనే అధికారులను కూడా పిలిచిండు దానిలో ఎఫ్సి అధికారులు ఉన్నారు ఆర మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నారు అందరి సమక్షంలోనే ఓపెన్ గా డిబేట్ చేశాం నేను స్పష్టంగా చెప్పాను చెప్తే వారు ఏమన్నారంటే మేము ఒక 5-6 రోజులలో జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒక పద్ధతి ఉంటది కేంద్రంలో अंदर बैठी माटी ईद रोज समाचार का इप्ड वरकू उ पलक ले गत यासंगि मैं कुंटम मी दी एफसीआई मन को रातपूर्वक प्रभुत् निराक आटर ने आने चूप्चा इतनी एफसीआई इच्छा लटर अभी दाने प्रकार मैं सेक रबुल మరి మీరు కొనము అంటే దాని పరిస్థితి ఏందని అడిగాను నెక్స్ట్ కు మీరు బాయిల్ రైస్ ఇవ్వము అని అండర్టేకింగ్ ఇస్తేనే మేము తీసుకుంటాం అని కండిషన్ పెట్టి 20 లక్షల దాన్ని తీసుకుంటా అని చెప్పాడు ప్యాడీ ఇంకో అంటే రైస్ నేను కన్ఫ్యూజన్ అక్కర్లేదు వాళ్ళు తీసుకునేది రైస్ కదా ఇంకొక 5 లక్షలు ఉంది కదా మరి దాని సంగతి ఏందంటే ముందు తీసుకోండి తర్వాత మళ్ళీ అది ఆలోచిస్తామని చెప్పాడు దాని మీద ఇప్పటివరకు సమాధానం లేదు 50 డేస్ అయిపోయిందండి ఆ తదనంతరం నేను 2-3 టైమ్స్ వారికి ఫోన్ కూడా చేశాను మంత్రి గారికి చేసి అడిగాను ఒకసారి ఒక 3 డేస్ టైం ఇవ్వండి ఒకసారి నాకు విదేశం టూర్ ఉంది పోయి రాగానే చేస్తాం అంటే రకరకాలుగా చెప్పింది తప్ప కాంక్రీట్ గా ఆన్సర్ రాలేదు ఇది జరుగుతా ఉంది దీని మీద అనుమానాలు తలెత్తి ఇలా చేతులు ఎత్తేస్తారు ఈ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా ఉంది వీళ్ళు రైతు ప్రయోజనాలు కాపాడే పద్ధతిలో లేరు అని భావించి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా రైతాంగానికి ఒక పిలుపు ఇచ్చారు మీరు ధాన్యం పండించకండి పంట మార్పిడి చేయండి దెబ్బ తింటాం మనం ఎందుకంటే రాష్ట్రం కొనే పరిస్థితి ఉండదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు కారణం ఏందంటే వరి ధాన్యాన్ని కొంటే అది ప్రాసెస్ అయి బయటికి పోవాలి అంటే బియ్యం రూపం తీసుకోవాలి ఆ బియ్యాన్ని నిల్వ చేసే పరిస్థితి ఉండాలి అది బియ్యం రూపం తీసుకునేదాకా కూడా నిల్వ చేసే పరిస్థితి ఉండాలి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకే గోడౌన్స్ ఉన్నాయి తప్ప ఆ పద్ధతిలో నిల్వ చేసేటువంటి అవకాశం ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా లేదు గోడౌన్స్ లేవు నిల్వ చేసే పరిస్థితి లేదు ట్రాన్సిటరీ అరేంజ్‌మెంట్ కింద కొద్ది రోజులు ఒక నెల నెల 15 రోజులు స్టార్ట్ చేసేదానికి ఉంటది తప్ప వేరే ఉండదు తెలంగాణలో వచ్చిన ధాన్యం గత యాసంగిలో జూనియర్ కాలేజ్ బిల్డింగ్లలో అప్పుడు కరోనా వల్ల ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే రైతు వేదికలలో రైస్ మిల్స్ లో అనేక రకాలుగా ఫంక్షన్ హాల్స్ కూడా తీసుకొని ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో స్టాక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లా పెట్టినాం ఆ ధాన్యం వాళ్ళు సృష్టించినటువంటి కన్ఫ్యూజన్ వల్ల ఏది నేను వెళ్లి అడిగే వరకు ఆ 20 లక్షల టన్నులు
తీసుకుంటామని చెప్పే వరకు అది మూమెంట్ కాలేదు కాబట్టి మిల్లర్స్ కూడా వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి మిల్లింగ్ కాలేదు కాబట్టి ఆ ధాన్యం ఇంకా కూడా ఇప్పుడు గోదాములలో మొలుగుతూ ఉంది క్లియర్గా అది మూవ్ కావాలి మరొక పక్కన ఆ రోజు నేను స్పష్టంగా చెప్పిన మీరు మాకు ఇచ్చిన టార్గెట్ సరిపోదు ఆల్రెడీ 62 లక్షల ఎకరాలలో పంట ఉంది ఆ పంట మీరు తీసుకుంటారా లేదా ఖచ్చితంగా తీసుకోవాలి కదా అని అడిగి డిమాండ్ చేస్తాం చేస్తే మీకు సంవత్సరం టార్గెట్ ఇస్తాం దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఏ సంగతి మీకు తెలియజెప్తామని చెప్పారు కానీ ఈ రోజు వరకు అది కూడా తెలుసలేదు గత యాసంగిలో ఇచ్చినటువంటి 5 లక్షల టన్నులకు ఇప్పటివరకు ఉరుకు లేదు పలుకు లేదు రెండవది వర్షాకాలం పంట ఇప్పుడు వచ్చే పంట తీసుకుంటారా తీసుకోరా అది కూడా చెప్తలేరు దీనిలో ప్రమాదాన్ని పసిగట్టి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులకు అప్పీల్ చేసి నెక్స్ట్ పంట వేయకండి ఇబ్బంది వస్తుంది మనకు ఇతర పంటలు వేసుకోమని చెప్పి వారు రైతులకు అప్పీల్ చేశారు దాని మీద ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మీరందరూ మీరే రాసిన వార్తల పత్రికలలో టీవీలలో మీరు వరి పంటనే వేయండి ఎట్లా ఉన్నారో చూస్తాం మెడలు వంచుతాం ఇది అయితే అని మాట్లాడాడు దాని మీద ఇమీడియట్గా నేను కేంద్ర మంత్రి గారికి ఫోన్ చేసాను ఏమండి మరి మీరేమి ఇట్లా చెప్తున్నారు ఇక్కడ మీ పార్టీ అధ్యక్షుడు ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా మరి వారేమో ఈ విధంగా మీరు వేయండి అని చెప్తున్నారు ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది ప్రజలకు చెట్ట కన్ఫ్యూజ్ చేస్తారు మీరు ఇంత బాధ్యత రహితంగా దేశాన్ని పరిపాలించే పార్టీ గవర్నమెంటు ఇట్లా చెప్పొచ్చునా మీరు అని నేను ఆ మంత్రి గారిని ఫోన్ చేసి అడిగిన అడితే అది పొరపాటు అయిపోయింది అని అట్లా చెప్పేది లేకుండే నాతో అన్నాడు సరే తర్వాత ఏం జరిగిందో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు కానీ తెల్లారి కూడా నేను మళ్ళీ ప్రెస్ పెట్టి నేనే డైరెక్ట్గా మాట్లాడి ఆ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు నేను అడిగిన ఎవరు మెడలు వంచుతారు ఎవరు కొనాలా కొనే బాధ్యత ఎవరి మీద ఉంది మీరు కొంటారా కొనరా అని అడిగినాం అడిగిన తర్వాత సరే మేము రైతాంగానికి మాట ఇచ్చాం వర్షాకాలం కాడికైతే కొంటాము కేంద్రంతో తలపడతాము కేంద్రంతో యుద్ధం చేస్తాము ఏదో రకంగా దాన్ని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము కానీ యాసంగి పంట మాత్రం వేయకండి అని మేము చెప్తూ పోతున్నాం ఇప్పుడు వర్షాకాలం వడ్లు కొనుగోలు కేంద్రాలు మేము ప్రారంభించాం ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి గతం కంటే ఇంకో 200 పెంచి 6600 పైచీలకు కొనుగోలు కేంద్రాలు మేము స్టార్ట్ చేసినాం ఆల్రెడీ కొంటున్నాం జరుగుతూ ఉంది